ఒకసారి రమ పాఠశాల నుంచి ఇంటికి వెళుతోంది. అలా వెళ్తుంటే మధ్యదారిలో అకస్మాత్తుగా వాన కురిసింది, పెద్ద వాన. వానలో తడవకుండా సంచిలోంచి కొడుకు తీసి వేసుకుని రమ కబకబా ఇంటికి చేరుకుంది. మూడవ మరియు నాలుగవ పేజీల్లోకి వెళ్ళండి. అమ్మా కాకి తలకట్టిస్తే కా, కాకి దీర్ఘమిస్తే కా, ఈత, చాప, ఈత, చాప, వీటిలో బాణం అనే పదాన్ని గుర్తించండి. చక్కని జవాబు. వీటిలో నావ అనే పదాన్ని గుర్తించండి. అయ్యో కొంచెంలో పోయింది. మీరే నంబర్ వన్. గుర్తించండి. అవును సరైన సమాధానం. తాళం పదాన్ని గుర్తించండి. అయ్యో తప్పు సమాధానం, మళ్ళీ ప్రయత్నించండి. బాల పదాన్ని గుర్తించండి. సుభాష్ సరిగ్గా చెప్పారు.